ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం కీళ్ళ నొప్పుల గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అండి. ఓకేనండి. ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించిన ఎంతోమంది చెప్తానే ఉంటారు, ఎన్నో వీడియోస్ వస్తూనే ఉంటాం, కానీ ఇది మేజర్ ప్రాబ్లం కాబట్టి ముందర వీడియోలు చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా ఈ వీడియోలు చూడటానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ దాని గురించి చెప్పడం జరుగుతుందండి. మేజర్ ప్రాబ్లం అన్నమాట ఇది. ఇవాళ పూర్వం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, నడునొప్పి, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని 60 ఏళ్ళు 70 ఏళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు 25-30 సంవత్సరాలకి రూమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసింది అంటున్నారు. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అండి, ఆస్టియోపోరోసిస్ లేకపోతే ఈ ఏ అయితే ఉన్నాయో ఈ రెండు, రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అలాగే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఎముకలు మెత్తబడిపోవడం ఇలాంటివి జరగడం, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి ఇది. దీనికి మందు లేదని చెప్తారు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ నా బొట్ట వేళ్ళు వాస్తున్నాయి, మోకాళ్ళు వాస్తున్నాయి, లేకపోతే మోక చేతులు వాస్తున్నాయి, ఎర్రబడుతున్నాయి, ఫింగర్స్ మూయలేకపోతున్నాం పూర్తిగా, పొద్దున్న లేచేటోడికి మంచం మించి లేగలేకపోతున్నాం, అన్ని నొప్పులుగా ఉంటున్నాయని. ఆ కేసుల్లో 99% రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండడానికి అవకాశం ఉందండి. మీరు వెంటనే ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది చేయించుకోండి. ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్ ఈ రెండు టెస్ట్లు చేయించుకుంటే మీకు ఏంటనేది తెలుస్తుంది. తెలిస్తే వెంటనే దానికి సరిపడి మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టకపోతే అది ముదిరిపోతే మీకు చేతులు వంకరపోవడానికండి, లేకపోతే మోకాళ్ళు వంకరపోవడం, అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయన్నమాట. మెళ్ళ నొప్పులని, నడు నొప్పి, నడుము వంగిపోవటం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కూర్చోలేరు, కింద నుంచోలేరు, ఎక్కువసేపు నుంచోలేరు, కింద కూర్చోవడానికి మోకాళ్ళు మడతపడవు, బీసిపోతాయి అన్నమాట ఎక్కడికక్కడ జాయింట్లు. అటువంటి ప్రమాదం కూడా ఇందులో ఉందండి. ఇది మేము ఆయుర్వేదంలో వాత వ్యాధులు అంటామండి. వీటిని 80 రకాలైన వాత వ్యాధులు ఉంటాయి. 80 అని కొందరు, 84 అని కొందరు చెప్తారు. చరక సంహితలో 84 ఉన్నట్టున్నాయి. ఇన్ని రకాలైన వాతాలు ఉంటాయండి. ఏకాంగుష్ట వాతం అంటాం అంటే ఒక్క ఏలికే ఉంటుంది. అలాగే అర్ధముఖ వాతం అంటామండి. ఇలా గీత గీసినట్టుగా ఎంత పెర్ఫెక్ట్గా ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పక్క డెడ్ అయిపోతూ ఉంటుంది, లేకపోతే ఈ పక్క డెడ్ అయిపోతుంది, ఈ పక్కంతా మజిల్స్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి, ఇవి సగం వీక్ అయిపోతాం. చాలా విచిత్రం అన్నమాట అది. అటువంటి కేసులు కూడా నేను చూశానండి, నా దగ్గరికి వచ్చినాయి కూడా. దాన్ని ఏకముఖవాతం అంటారు, అర్ధాంగం అర్ధముఖవాతం అంటారు, ఏకముఖవాతం కాదు. ఇలాగా ఈ వాతాల్లో అనేక రకాలు ఉన్నాయండి. ఈ రావడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఆహారం దగ్గరికి వెళ్ళాలి. నేను కొన్ని ఎపిసోడ్లో చెప్తూ ఉంటాను, ఒక్కసారి భోజనం చేస్తే అతను మహాభోగి అంటారు, యోగి మహాయోగి అంటారు, 2 సార్లు తింటే భోగి అంటారు, 3 సార్లు తింటే రోగి అంటారండి పూర్వం. అర్థమైంది కదండి. మరి 3 సార్లు కూడా తింటలేము మనం, 4-5 సార్లు తింటున్నాం. రోగి ఆవుకి ఏం చేస్తామండి, రోగులమే అవుతున్నాం. మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన శరీరంలో తిన్న ఆహారం పూర్తిగా అరక్కుండా రెండవసారి తినటం అనేది చాలా బ్లండర్ అన్నమాట, చాలా ప్రమాదకరమైంది అది. ఆ విధంగా మనం తినటం వల్లే రెండోసారి తినండి, కానీ మధ్యాహ్నం సపోజ్ మీరు 7 గంటలకు ఉదయం మొదలుపెట్టారు, 4 గంటల దాకా మీరు ఎన్నిసార్లైనా తినండి, ఆ 4 గంటలకు 3 గంటలకు ఆపేయండి, ఇంక మళ్ళీ మొన్నటి 7 దాకా ఏమీ తినకుండా ఉండండి. అంటే అబౌట్ 12 అవర్స్ మీరు ఎంత ఎక్కువ గ్యాప్ ఇవ్వగలిగితే అంత అద్భుతంగా మీ బాడీ అనేది, మీ బాడీలో మెకానిజం మారి విపరీతమైన ఇమ్యూనిటీ పెరిగి మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. మీ బాడీ ఎప్పుడు కూడా ఆల్కలిన్గానే ఉంటుంది. ఎసిటిక్ నేచర్ అనేది మీ బాడీలో పెరగదండి. ఎసిటిక్ నేచర్ పెరిగిపోయి pH 5 అలా ఉండటం వల్లే మనకి ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అంటే హషిమోటో థైరాయిడ్ అవనివ్వండి, లేకపోతే కీళ్ళ నొప్పులు, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అవనివ్వండి, ఆస్టియోపోరోసిస్ అవనివ్వండి, ఆస్టియోఆర్థరైటిస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, మీ శరీరం ఆల్కలిన్ మెయింటైన్ చేయాలండి. అర్థమైంది కదండి. ఎసిటిక్ నేచర్ కాదు, ఎసిటిక్ నేచరే ఉంటుంది మన బాడీలో. చెప్పాను కదా మీకు, ఒక్కసారి తిన్నవాడు మహాయోగి అంట, 2 సార్లు తిన్నవాడు మహాభోగి అంట, 3 సార్లు తిన్నవాడు మహారోగి. అర్థమైంది కదండి. అందుకు ఈ ఆయుర్వేద శాస్త్రాల్లో ఎంతోమంది మహానుభావులు, ఋషులు ఏం రాశారంటే
ఒకసారి తిన్న ఆహారం పూర్తిగా అరక్కుండా రెండోసారి ఆహారం తినొద్దని రాశారు. మనం మనకు అనుకూలంగా ఏమనుకుంటున్నాం, మనం 7 తిని మధ్య 3-4 తినేసి మొన్నటి దాకా ఆపేద్దాం అనుకుంటున్నాం. అది చాలా బాగా పనిచేస్తుంది. అసలు నిజంగానే పని చేయాలంటే ఒక్కసారి ఫుల్గా 1 తినండి, 1.5 తినండి, ఫుల్గా తినండి, మళ్ళీ మొన్నటి దాకా తినకండి. అసలు హాస్పిటల్కి వెళ్ళి పనే ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేయచ్చండి. ఆల్మోస్ట్ అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మనం తినే ఆహారంలో అనేక రకాల కెమికల్స్, పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కసారి తిన్న ఆహారంలో ఉన్న పురుగు మందుల వల్ల కూడా మనకు జబ్బులు రావచ్చు. రేపొద్దున అడగచ్చు, మీరు చెప్పినట్టుగా నేను పాటిస్తున్నానండి అయినా నాకు జబ్బులు రకరకాలు వస్తున్నాయని. అక్కడ మనం తినే ఆహారం కూడా ఇంపార్టెంట్. అది పురుగు మందులు ఎరువులు ఏం తినాలి, ఆ విధంగా మనం తినాలి అంటే కూరగాయలు కానీ పళ్ళు కానీ మీరు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఒక బకెట్ నీళ్ళు, ఒక హాఫ్ బకెట్ పైన నీళ్లు తీసుకుని అందులో ఒక 1/2 చెంచా బేకింగ్ సోడా, 1 చెంచా రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ, 1/4 చెంచా పసుపు, 1-2 చెంచాలు వెనిగర్. అర్థమైంది కదండి? బేకింగ్ సోడా, వెనిగర్, పసుపు, సాల్ట్, 1 నిమ్మకాయ. ఈ 5 రకాలు మీరు నిమ్మకాయ అందులో పిండుకోండి. ఈ 5 రకాలు కలిపిన వాటర్లో మీరు తీసుకొచ్చిన కూరగాయలు కానీ పళ్ళు కానీ వేసేసి 5 నిమిషాల నుంచి 6 నిమిషాలు ఉంచుకోండి. ఉంచి దాన్ని స్వీట్ వాటర్తో కడిగేసి జాగ్రత్తగా గుడ్డ మీద పరిచేస్తే ఆ నీళ్ళన్నీ ఆరిపోతాయి. అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారో ఎక్కడ పెట్టుకుంటారో దాచుకుంటారో ఉంచండి. అది తినటం వల్ల మీకు 99% డిసీజుల నుంచి దూరం అవడానికి, ఈ కెమికల్ ఫుడ్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఈ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలి, సేమ్ టైము ఆ పెయిన్స్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుకోవాలి, ఆ ఆటో ఇమ్యూన్ అనేదాన్ని చంపడానికి కూడా మందులు వాడుకోవాలండి. ఈ 3 రకాలైన పనులు కనుక మీరు చేసి అప్పుడు మీరు మందులు వాడితే కానీ తప్పనిసరిగా మీకు ఈ విధంగా ఫాలో అయితే తగ్గడానికి అవకాశం ఉందండి. ఇక్కడ తినకూడని పదార్థాలు ఏంటంటే, మీరు ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆనపకాయ, దోసకాయ, బీరకాయ, పెసరపప్పు, చింతపండు. చింతపండు ఎందుకంటే ఈ చింతపండు కొత్త చింతపండు వస్తుంది, ఇప్పుడు ఏ సీజన్లో చెప్తాను కాబట్టి ఆ చింతపండు విషంతో సమానం. అదే మీరు బయట వదిలేసి నల్లబడిపోయాక 1-6 సంవత్సరం తర్వాత వాడుకుంటే అది అమృతం, దానికి పచ్చి ఉండదు. ఎప్పుడైతే ఈ కొత్త చింతపండు మీరు తింటున్నారో మీ రక్తం విరిగిపోతుందండి, అంటే మీలో ఎస్టిక్ నేచర్ ఇంకా పెరిగిపోతుంది. దానివల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మీ బాడీలోకి ఈజీగా ఎంటర్ అవ్వగలవు అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుంచి మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఈ రూమటైడ్ ఆర్థరైటిస్ అయ్యని వాతకర పదార్థాలు తగ్గించాలి, తినకూడదు. తగ్గించడం కాదు, తినకపోతే మంచిది కొన్నాళ్ళు పాటు తగ్గిపోయే వరకు మందులు వాడినన్నాళ్ళు. అలాగా ఈ ఆహారం నియమాలు పాటించడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి. కొంతమందికి ఎముకలు మెత్తబడతాయి, ఎముకలు మెత్తబడకుండా ఉండాలి, ఎముకలు గట్టిపడాలంటే ఏం చేయాలి, నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు బెల్లం కలిపి కుమ్ముకుని నువ్వులు కొద్దిగా వేడి చేసుకోండి, బెల్లం అది కలిపి కుమ్ముకోండి, కుమ్ముకుని తింటే అందులో మంచి ఐరన్ ఉంటుందండి. అదేవిధంగా మీరు మన ములగాకు కూర వారానికి 1-2 సార్లు పప్పులు వేసుకోండి, అందులో మంచి మినరల్స్ ఉంటాయి, కాల్షియం అన్నీ. ఈ మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా D3 డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, వీటి వల్ల కూడా మనకి అనేక రకాలైన కీళ్ళనొప్పులు, వ్యాధులు వస్తాయండి. అందుకే ఏం చేయాలంటే, ఈ డెఫిషియన్సీ లేకుండా ఆహారాన్ని మీరు జాగ్రత్తగా సెట్ చేసుకుని మంచి ఆహారం తింటా నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే రూమటైడ్ ఆర్థరైటిస్ నుంచి బయటపడటానికి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. నమస్కారం.